రవి ప్రకాష్ తిలకానంద్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ విషయంలో మాదిగలకు అన్యాయం చేసిందని గత ఎప్పుడైతే టికెట్ కేటాయించారో అప్పటి నుంచి మందకృష్ణ మాదిగ దీనిపై పోరాటం చేస్తున్నా. ప్రస్తుతం దీనిపై మనతో మాట్లాడడానికి మందకృష్ణ మాదిగ గారు అటు మాట్లాడదాం. సార్, మీరు ఎప్పుడైతే టికెట్ కేటాయింపు చేశారో అప్పటి నుంచి మీరు పోరాటం చేస్తున్నారు, దీనిపైనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నరసింహారావు కూడా అన్యాయం జరిగింది అంటారు. ఈ వ్యాఖ్యలపై మీరేమంటారు? చూడండి, ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో లేను, బయట ఉన్నా ఎక్కడున్నా మా ప్రాతినిధ్యం మేము కోరుకుంటాం. మా ప్రాతినిధ్యం కోరుకున్నప్పుడు మా మీద కాంగ్రెస్లో ఉండబడే మా మాదిగ లీడర్లతోటే కొంత విమర్శలు పెట్టించే విధంగా రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేశాడు. ఎందుకంటే మేము మొట్టమొదటి విమర్శ మాదిగలకు కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరుగుతుంది, సీట్ల కేటాయింపులో మాకు అన్యాయం చేస్తున్నారు అని చెప్పి మాట్లాడినప్పుడు మా సంపత్ కుమార్ను రేవంత్ రెడ్డి గారు ఇంటికి పిలిపించుకొని నా మీద స్టేట్మెంట్ ఇప్పించే ప్రయత్నం చేశారు. అయినా మరి ఇప్పుడు పరిష్కారం జరగనంత కాలము విమర్శలు పెట్టించినంత మాత్రాన ఆరోపణలు చేసినంత మాత్రాన మాదిగ జాతి ఒప్పుకోదు కదా. ఇప్పుడు సరిగ్గా కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నాయకుడు ఉండబడే మాజీ మంత్రివర్యులు మా జాతిలో ఆయన అంటే చాలా అభిమానం ఉంటుంది. ఆయన కూడా వాళ్ళు వచ్చి బయటకు వచ్చి చెప్పడం జరిగింది. అంటే అన్యాయం జరిగిందని ఆవేదన రోజు పెరుగుతుంది, బయటనే కాదు విత్ ఇన్ ది కాంగ్రెస్ పార్టీలో పెరుగుతుంది అనడానికి మా మోత్పల్లి నరసింహులు గారు మాట్లాడిన మాటలే సాక్ష్యం. అదే సమయంలో అసలు కాంగ్రెస్ పార్టీ దృష్టిలో షెడ్యూల్ కులాల్లో తెలంగాణలో మాదిగ లేనట్టుగా ప్రవర్తిస్తుంది, అందుకు సాక్ష్యం ఏంటిది? మేము కోరుకోవాల్సింది రిజర్వేషన్ స్థానాలే, ఎక్కువ జనరల్ స్థానాలు కోరుకోలేము కదా. ఏదైనా జనరల్ స్థానాలు ఎవరైనా కోరుకున్నారనుకో ఎవరైనా పోటీ చేయడానికి, అరే మీకు రిజర్వేషన్లే కదా అంటారు. ఇప్పుడు రిజర్వేషన్లో ఉన్న 3 పార్లమెంట్ స్థానాలు మాకు రాలేదు కదా. ఓకే, చివరికి కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం రిజర్వేషన్, ఇప్పుడు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి, అక్కడ పొరపాటు జరిగింది, ఇక్కడ సరిదిద్దుకోవడానికి అయినా వాళ్ళకి అవకాశం కొంత ఉండాలి కదా. కదా అక్కడ పొరపాటు జరిగింది కానీ ఇక్కడ సరిదిద్దుకుందామని చెప్పి ఇక్కడ కంటోన్మెంట్ వేసి నియోజకవర్గం నుంచి అయినా ఒక మాదిగలకు టికెట్ ఇవ్వాలి కదా, ఇది కూడా ఇవ్వాలి. ఇప్పుడు చెప్పండి, మీరే చెప్పండి, తెలంగాణలో షెడ్యూల్ కులాల్లో అతిపెద్ద జనసంఖ్య గల వాళ్ళు మాదిగలు అనే విషయం మీకు తెలుసు, అందరికీ తెలుసు. మరి 70% షెడ్యూల్ కులాల్లో జనాభా గల మాదిగలకు 4 రిజర్వేషన్ స్థానాల్లో ఒక్కటి లేని పరిస్థితులు కల్పించిందంటే అసలు కాంగ్రెస్ పార్టీ మాదిగల్ని ఎంత అవమానిస్తున్నది, ఎంత చిన్న శుభ చూస్తున్నది, ఇది మనకు స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఈ మమ్మల్ని మాకు అన్యాయం చేస్తుంది, మమ్మల్ని చిన్న శుభ చూస్తుందనే ఆవేదన ముందు బహిరంగ చాటింది నేనే కావచ్చు. ఈ ఆవేదన ప్రతి మాదిగకు ఉన్నది. చివరికి ఇది ఎక్కడి దాకా వచ్చింది? కాంగ్రెస్ పార్టీలో ఉండబడే మాదిగ సీనియర్ లీడర్లు కూడా ఇంటర్నల్గా మాట్లాడుకోవడం పక్కకు పెట్టి ప్రెస్ ముందుకు వచ్చి కాంగ్రెస్ పార్టీ మాకు అవమానిస్తుంది, అన్యాయం చేస్తుంది అక్కడికి వచ్చిందంటే మరి ఏ మాదిగలు ఓట్లేస్తారుగా? మీకు మాదిగల ఓట్లు అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీ కోల్పోయినట్టు కదా. కాంగ్రెస్ పార్టీలో మాదిగ లీడర్లు వచ్చి ప్రచారం చేయలేరుగా, ఎందుకంటే వాళ్ళే అంటుండ్రు కదా, ప్రచారం చేయలేరు కదా. మరి ఎవరు ప్రచారం చేస్తారు మా మాదిగ పల్లెలకు వచ్చి? ఎట్లా వస్తారు? మీరు సరిదిద్దుకోకపోతే మాదిగ పల్లెలో గో బ్యాక్ కాంగ్రెస్ అనే నినాదాలు ఊపందుకుంటాయనేసి కూడా గుర్తు చేస్తున్నాను. ఇంకోవైపు ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడానికి మెయిన్ కారణం బీజేపీకి లబ్ధి చేకూరుతుందన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి, దానికి ఏమంటారు? ఇప్పుడు మీరు చెప్పండి, బీజేపీ వర్గీకరణ చేస్తామనే ముందుకు వచ్చింది, అది ప్రక్రియ కొనసాగుతుంది. ఎంఆర్పిఎస్ 3 దశాబ్దాల ఉద్యమం నడుతున్నప్పుడు వర్గీకరణ కోసం గతంలో మేము కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేశాం కదా. గతంలో వర్గీకరణ చేస్తామంటే టీడీపీకి సపోర్ట్ చేశాం, మేము టీడీపీ కాదు. గతంలో వర్గీకరణ చేస్తామని చెప్తే కాంగ్రెస్ సపోర్ట్ చేస్తాం, అప్పుడు మేము కాంగ్రెస్ కాదు. వర్గీకరణకు అండగా ఉంటాం అంటే కేసీఆర్కి సపోర్ట్ చేసాం, అప్పుడు మేము టీఆర్ఎస్ కాదు. ఇప్పుడు వర్గీకరణ చేస్తామంటే మేము బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాం, మేమేం బీజేపీ కాదు. మా సమస్య పరిష్కారం ఎవరు చేస్తామంటే వాళ్ళకి మేము అండగా నిలబడ్డ చరిత్ర గతంలో ఉన్నది, ఇప్పుడు కూడా ఉంటుంది. మీకు మద్దతు ఇచ్చినప్పుడు తప్పుగా అన్నప్పుడు మాకు న్యాయం చేస్తామంటే బీజేపీకి మద్దతు ఇవ్వడం తప్ప ఎట్లా అవుతుంది? మీరు మా మద్దతు కోరినప్పుడు మరి ఎందుకు మా మద్దతు ఎందుకు కోరిండ్రు? మీకు మద్దతు ఎందుకు ఇచ్చాం? మీరు అప్పుడు అధికారం ఉన్నారు లేదా ప్రతిపక్షం నుండి మాట్లాడుతున్నారు కాబట్టి మా సహకారం కూడా మేము ఇచ్చాం. ఇప్పుడు అధికారంలో కేంద్రంలో ఉన్నది ఎవరు? బీజేపీ. చేస్తామని మాట ఇచ్చింది ఎవరు? దేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు. ఆ ప్రక్రియ ముందుకు సాగుతున్నది. ఆ సమయంలోనే మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి. ఈ ఎన్నికల్లో ఎస్సీ నియోజకవర్గాలు 3 మాకు 2 రావాలి, అది అందరూ అంగీకరిస్తారు. కాంగ్రెస్ మాకు 3లో 1 ఇవ్వలేదు. చివరికి ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గం రిజర్వేషన్ కూడా మాకు ఇవ్వలేదు కదా. మరి బీజేపీ 3లో 2 మాకు ఇచ్చింది. ఇప్పుడు మీరు చెప్పండి, మరి వర్గీకరణ చేస్తామని ప్రక్రియ ముందుకు నడుపుతున్నది బీజేపీ, మా వాట మాకు ఇచ్చింది బీజేపీ, మా వాట ఇయ్యని కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలనా? వర్గీకరణ చేయని కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలనా? ఇది మేము బయట మా ఉద్యమం సంబంధించిన విషయం. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు మా మోత్కుపల్లి నరసింహులు అదే మాట అన్నాడు కదా, కాంగ్రెస్ పార్టీలో మాకు అవమానం జరుగుతుంది. అరే మా మోత్కుపల్లి నరసింహులు గారికి ఒక అపాయింట్మెంట్ కూడా ఎందుకు ఇస్తలేవు? 20-30 సార్లు మీ కార్యాలయం ఫోన్ చేశాడు, మీకు తెలుసు ఆ విషయం.
ఆయనకు ఫోన్ కనీసం ఫోన్ రిసీవ్ చేసుకొని ఆయనకు అపాయింట్మెంట్కి ఇవ్వలేదు కదా. అన్యాయం జరిగింది ఆయన చెప్తుండు, అపాయింట్మెంట్ని నేను కోరిండు. అన్యాయం సరిదిద్దట్లేదు, నువ్వు అపాయింట్మెంట్ ఆయన ఇవ్వట్లేదు. రేపు ఆయన నీకు వ్యతిరేకంగా ఉంటాడు కానీ అనుకూలంగా ఉంటాడా? రెండోది, అసలు బాబు జగజ్జన భవనం ప్రారంభోత్సవానికి మీ మంత్రివర్గంలో ఒకే మాదిగ ఉన్నాడని మీరు అంటున్నారు, మేము కూడా అనుకుంటున్నాం. ఆయన పేరు దామోదర సింహ. బాబు జగజ్జన రామ్ అంటేనే మాదిగలకు ఒక అత్యంత గౌరవం, అంతేనా? మరి ఆయన భవన ప్రారంభోత్సవానికి మాదిగ మంత్రికే నువ్వు ఆహ్వానం పలకలేదు కదా. అంటే మాదిగ మంత్రులకు విలువ లేదు, సీనియర్గా ఉండబడే కాంగ్రెస్ నాయకులకు విలువ లేదు, మా జాతికి మీ దగ్గర విలువ లేదు. మరి మా ఓట్లు అడిగే హక్కు మీకు ఎక్కడిది? అసంతృప్తిలో ఉన్నారా? నేను అడుగుతున్నది ఏంటంటే, ఒక గౌరవ స్థానంలో ఉన్న వ్యక్తికి ఆ స్థాయి గౌరవం దక్కకపోతే గొప్పగా ఉంటారా, కొంత ఆవేదంతో ఉంటారా? మీరు చెప్పండి, మీ ఇంట్లో ఒక పెళ్లి జరుగుతుంది, నిన్ను విలువకపోతే నీకు ఆవేదన ఉంటుందా? ఉండదా? మీ బంధువులో ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది, అక్కడ నిన్ను విలువకపోతే ఆవేదన ఉండదా? మరి కార్యక్రమం ఆదైనప్పుడు మమ్మల్ని విలువకపోతే మాకు ఆవేదన ఉండదా? మరి మా మంత్రికి ఆవేదన ఉండదా? అసంతృప్తి ఉండదా? ఉంటుందని నేను అనుకుంటున్నా. నాకు అసంతృప్తి ఉన్నదని ఆయన చెప్పకపోవచ్చు, కానీ అసంతృప్తి ఉన్నదనేది హృదయం ఉంటుంది కదా. ఇప్పుడు కాంగ్రెస్లో మాదిగ లీడర్లు ఎవరు కూడా బహిరంగ వచ్చి మాలాగా మోతుపల్లి నరసింహలాగా మాట్లాడకపోవచ్చు, కానీ వాళ్ళకి అన్యాయం జరిగింది అనేది ఆవేదన వాళ్ళలో లేదా? అన్యాయానికి పరిష్కారం చూపెట్టాల్సిందే, లేకపోతే ఆవేదన పెరుగుతుంది. ఆవేదన పెరిగితే నష్టం ఎవరికి? కాంగ్రెస్కు. అంటే మాదిగలు ఎవరు ఓట్లేయరు, ఎట్లా ఓట్లేస్తారు? ఓట్లు అడిగాకు నీకు ఎక్కడున్నది? ఖచ్చితంగా మీ బీజేపీకి వేస్తాం, ఏమని నేనే చెప్తున్నా కదా. మా వర్గీకరణ చేస్తానేది బీజేపీ, మా సీట్లు పెంచుతున్నది బీజేపీ. మేము బీజేపీకి వేయకుండా, బీజేపీకి వేయమని చెప్పకుండా ఇంకెవరికి ఏమని చెప్పాలి? మీరు చెప్పారండి, మీరే చెప్పాలి. నా బిడ్డగా నువ్వే చెప్పాలి. ఇప్పుడైతే 3 ఎస్సీ రిజర్వేషన్ స్థానాల్లో ఎవరైతే కేటాయించారో టికెట్ వాళ్ళకే బీ ఫార్మ్స్ ఇస్తే మీ తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉంటారు? ఎందుకంటే మీరు బీ ఫార్మ్ చేంజ్ చేశారనే ఆలోచనలో కూడా ఉన్నారు మీకు. నేనండి చేంజ్ చేయమని చెప్పి మా మోతుపల్లి నరసింహులు అన్నదాన్ని నేను సమర్థించిన. ఏది తప్పు జరిగింది కాంగ్రెస్ పార్టీలో, 4-4 మాదిగలకు ఒక్కటి రాకపోవడం తప్పు చేశారు. తప్పును సరిదిద్దుకోవడానికి ఇక్కడికి ఇంకా మీకు అవకాశం ఉన్నదని ఆయన అన్నాడు. అవకాశం ఉన్నది ఎందుకు అన్నాడు? ఆయన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, సీనియర్ రాజకీయ నాయకుడు కదా. ఇవాళ బీఫామ్ ఒకరి చేతికి ఇచ్చిన తర్వాత బీఫామ్ తీసుకొని మరొకరికి ఇచ్చిన రోజులు కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలు కూడా ఉన్నాయి. కాబట్టి బీఫామ్లు ఫైనల్ చేయనంత వరకు, ఇవ్వనంత వరకు మార్చుకోవడానికి అవకాశం ఉన్నదని చెప్పి ఆయనకు తెలుసు కదా. కాబట్టిగా ఇంకా నామినేషన్ ప్రక్రియ మొదలు కాలేదు కాబట్టి కదా, పార్టీ లీడర్లకు నామినేషన్ ప్రక్రియ మొదలైన తర్వాత కూడా బీఫామ్లు ఇస్తారు కదా, మొదలు కాలేదు కాబట్టి ఖచ్చితంగా బీఫామ్ పంపిణీ చేయకముందే మార్చుకోవడానికి అవకాశం ఉన్నదని చెప్పి ఈయన సమయం ఉన్నది సరిదిద్దుకోండి అని అన్నాడు. నేను దాన్ని సమర్థించాను. నేను మరి నేను మా మోతుపల్లి నరసింహను సమర్థించాలంటే 3-4 టైం నేను కూడా ఇవ్వాల్సిందే కదా. కాబట్టి వాళ్ళు సరిదిద్దుకోకపోతే మా గో బ్యాక్ నినాదం 18-19 తర్వాత మా గో బ్యాక్ నినాదం గ్రామాల్లో అమలు జరుగుతుంది. గో బ్యాక్ అంతే. మాదిగ పల్లెల్లోకి కాంగ్రెస్ పార్టీ రావద్దు అని చెప్పి గో బ్యాక్ నినాదం ఇస్తాం. ఎవరు వచ్చి సమర్థించుకుంటారు? మేము వచ్చే హక్కు మాకున్నదని ఎట్లా వస్తారు? మా కాంగ్రెస్ పార్టీలో ఉండబడే మాదిగ లీడర్లు ఎవరు బహిరంగంగా రావడానికి అవకాశం లేదు. సీట్ల కేటాయింపులో మార్పులు జరిగితే, మాదిగలకు ఖచ్చితంగా న్యాయం జరిగితే మా కాంగ్రెస్ పార్టీలో ఉండబడే మాదిగ లీడర్లు ఎవరైనా ప్రచారానికి వస్తారు, అప్పుడు కొంతమంది రిసీవ్ చేసుకుంటారు. మాది 2 అంశాలు. వర్గీకరణ అంశం క్లియర్ చేయాల్సింది బీజేపీ, చేస్తా అన్నది బీజేపీ. సీట్లు పెంచింది బీజేపీ. ఇది ఎంఆర్పిఎస్. కానీ కాంగ్రెస్ పార్టీ సీట్ల కేటాయింపులో న్యాయం చేసింది అనుకోండి, మా కాంగ్రెస్ పార్టీ లీడర్లు కొంత పోయి ఇగో మనకు మళ్ళా మనం కొట్లాడితేనైనా మనకు వాటర్ దక్కిందని చెప్పి అనుకొని ఓట్లు అడగడానికి కొంత వీళ్ళకి అవకాశం ఉంటుంది. మరి వాళ్ళు అవకాశం ఉన్నప్పుడు పోతారేమో, కానీ అవకాశం లేకపోతే ఎందుకు పోతారు? వాళ్ళు ఎందుకు పోతారు? అతిపెద్ద జనమగల మాదిగల ఓట్లు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పడవు, ఖచ్చితంగా బీజేపీకి పడతాయి. సో మొత్తం మీద ఇది పరిస్థితి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్లు కేటాయించిందో ఒకటి కూడా మాదిగలకు కేటాయించలేదు. మొత్తం 3 ఏదైతే రిజర్వేషన్ సీట్లు ఉన్నాయో మొత్తం 3 కూడా మాలలకే కేటాయించింది. ఇంకా బీఫామ్స్ ఇవ్వడానికి టైం ఉంది. ఈలోగా అయినా వాళ్ళు డెసిషన్ చేంజ్ చేసుకుంటే మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తాం. ఇన్ కేసు చేయకపోతే మేము ఖచ్చితంగా గో బ్యాక్ కాంగ్రెస్ అంటూ ఉధృతం చేస్తామని ఒకవైపు మందకృష్ణ మాదిగ అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ గణేష్తో కలిసి శిల్ప, ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.